Yes. So, మన మెకానిక్స్ లో లెక్చర్ 1 స్టార్ట్ చేద్దాం ఈరోజు. మెకానిక్స్ అండ్ ఆసిలేషన్స్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లెక్చర్. 29వ తారీఖు 29 అక్టోబర్ నవంబర్ ఫస్ట్ మనం నిన్న సిలబస్ రాసుకున్నారు కదా, మీరు రాసుకున్నారా లేదా? ఫిజిక్స్ సిలబస్ అమ్మా రాసుకోలేదు కొందరు. సరే, ఫస్ట్ మనకు చాప్టర్ 1, వాట్ ఇస్ ద చాప్టర్ 1 పేరు ఏమని చెప్పండి? మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్. చాప్టర్ 1 మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్. చాప్టర్ 1 మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్. దీంట్లో ఈ చాప్టర్ లో మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఫస్ట్ టాపిక్ గా మనం ఏం చేద్దామంటే రివైజ్ చేద్దాం. ఏంటివి? రివిజన్ ఆఫ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఎక్కడ నేర్చుకుంటాం ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్? మనము ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటామా నేర్చుకోలేదా? వాటిని రివైజ్ చేద్దాం ఫస్ట్, ఈ క్లాస్ లో రివిజన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దాం? మనం వేరియబుల్ మాస్ సిస్టమ్ గురించి మాట్లాడదాం నెక్స్ట్ క్లాస్ లో. వేరియబుల్ రేపు ఉందా క్లాస్? రేపు లేదా సార్ క్లాస్? సాటర్డే లేదనుకుంటా కదా. వేరియబుల్ ఉందా? ఎప్పుడుందమ్మా? థర్డ్ పీరియడ్ ఉంది. ఉందా? మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే, అదే థర్డ్ పీరియడ్. రేపు వేరియబుల్ మాస్ సిస్టమ్. ఈ వేరియబుల్ మాస్ సిస్టమ్ లో మనకు సిలబస్ లో ఉన్నది రాకెట్ మోషన్. రాకెట్ పంపిస్తుంటాం కదా మనం, రాకెట్ మోషన్ గురించి మాట్లాడదాం. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఉత్తర్ ఫర్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ మూడు టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. అంటే మెయిన్ గా చెప్పాలంటే రెండే టాపిక్స్, వేరియబుల్ మాస్ సిస్టమ్ గురించి మాట్లాడడం, స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడడం. ఇది రూథర్ఫర్డ్ అనే పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? టెన్త్ లో వినింటారు రూథర్ఫర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, అటామిక్ మోడల్. సో ఆయన ఆల్ఫా పార్టికల్స్ ని ఒక ఆటమ్ వైపు ప్రొజెక్ట్ చేస్తాడు, అవి మళ్ళీ రిటర్న్ అవుతుంటాయి కొన్ని పార్టికల్స్. సో త్రూ దట్ వీ కేమ్ టు నో దట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ దేర్ ఇస్ ఎ పాజిటివ్ చార్జ్. దాని పేరు న్యూక్లియస్ అని పేరు పెట్టారు కదా, అది మళ్ళీ డిస్కస్ చేస్తాం. కొద్దిగా బాగా నీట్ గా డిస్కస్ చేస్తాం, అప్పుడు మీరు ఏదో కొద్ది కొద్ది నేర్చుకుంటారు. ఇది మ్యాథ్స్ రాదు కదా, అప్పుడు ఇంకా టెన్త్ దాని లేదా ఎక్కడో. ఇప్పుడు కొద్దిగా బాగా నేర్చుకుంటారు. సో రివిజన్ ఆఫ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చేసేటప్పుడు ఫస్ట్ న్యూటన్స్ లాస్ డివిజన్ చేద్దాం. అంటే ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, థర్డ్ లా ఏంటి, ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకుంటే వద్దు చెప్పండి. వాట్ ఇస్ ద న్యూటన్స్ ఫస్ట్ లా? న్యూటన్స్ ఫస్ట్ లా దీన్నే మనం లా ఆఫ్ ఇనర్షియా కూడా అంటుంటామా? దిస్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. వినండి ఫస్ట్, వినండి, నేను చెప్పిన తర్వాత రాసుకుందాం. ఫస్ట్ అండి, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఏంటిది? ఒక ఆబ్జెక్ట్ పైన లేదా ఒక పార్టికల్ పైన ఫోర్స్ యాక్ట్ కానంత వరకు ఆ ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉంటుంది, లేదా మోషన్ లో ఉంటే పోతానే ఉంటుంది. సో రెస్ట్ లో ఉన్నదాన్ని మోషన్ చేయాలన్నా, లేదా మోషన్ లో ఉన్నదాన్ని ఆపాలన్నా, అంటే స్పీడప్ చేయాలన్నా, స్లో డౌన్ చేయాలన్నా, లేదా ఆపేయాలన్నా ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. సో ఫోర్స్ లేనప్పుడు అంటే ఏం చెప్తుంది? ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ ఈ జీరో, అంతే కదా మాట్లాడే మనం. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ జీరో, దెన్ పార్టికల్ విల్ రిమైన్స్ ఆర్ అట్ రెస్ట్ ఆర్ రిమైన్స్ ఇన్ యూనిఫామ్ మోషన్
దెన్ యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్. యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే రెస్ట్ లోనే ఉంటుంది. లేదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే దట్ దేర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ హియర్ నెట్ ఫోర్స్ ఇస్ జీరో. సో రెస్ట్ లో ఉంటే ఏమవుతుంది, అది రిమైన్స్ అట్ రెస్ట్, రిమైన్స్ అట్ రెస్ట్. సో లేదా ఇఫ్ దిస్ ఇస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, సేమ్ లాక్ మూవింగ్ విత్ ద వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఏమంటాం మనం, యూనిఫామ్ వెలాసిటీ అంటాం కదా. దెన్ దాని మీనింగ్ ఏంటి, ఇట్ రిమైన్స్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్ మోషన్. వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ రిమైన్స్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్. నో స్పీడ్, నో స్లో డౌన్, నో చేంజ్ ఇన్ డైరెక్షన్. డైరెక్షన్ కూడా మారదు కదా, నో చేంజ్ ఇన్ డైరెక్షన్. ఇది మనకు న్యూటన్ ఫస్ట్ లా గురించి చెప్తాం. వాట్ అబౌట్ న్యూటన్ సెకండ్ లా? దీనే లా ఆఫ్ ఇనర్షియా కూడా అంటారు. ఇలా ఇనబిలిటీ టు చేంజ్ ద స్టేట్ ఇస్ నోన్ యాజ్ ద ఇనర్షియా, అంతే కదా. సో ఇనబిలిటీ టు చేంజ్ ద స్టేట్, ఇనబిలిటీ టు చేంజ్ ద స్టేట్ ఇస్ ద ఇనర్షియా. మళ్ళా రాస్తున్నారు మీరు, నేను ఆ తర్వాత చెప్తాను, రాద్దరు ఎన్ని చేపెట్టండి, బుక్ మూయండి, బోర్డు కల్లా లేదా నా కల్లా చూస్తుందండి, బోర్డు కల్లా చూస్తున్నాయి, నేను చెప్పేది వింటుంది, రాదు. లాస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తే రాస్తున్నారు మొత్తం అంతా. సో ఇనేబిలిటీ టు చేంజ్ ద స్టేట్ స్టేట్ అంటే సపోజ్ మనం బస్సులో రా కూర్చొని ఉన్నాం అంటే రెస్ట్ లో ఉన్నాం కదా. ఒకవేళ బస్సు స్టార్ట్ అయితే ఏమవుతాం మనం, దానికి బ్యాక్వర్డ్ జరిపిస్తాం. అంటే ఏంటి, ఆపోజిషన్ టు చేంజ్, చేంజ్ కావాలంటే నేను చేంజ్ కానీను, దానే కదా ఆపోజిషన్ టు చేంజ్. ఇనేబిలిటీ టు చేంజ్, ఆపోజిషన్ టు చేంజ్. అదే బస్ లో పోతున్నాం, ఒకవేళ నిల్చున్నాం అనుకో, బస్సు ఒకవేళ రైట్ టర్న్ తీసుకుంటే మనం ఇటు లెఫ్ట్ వైపు బెండ్ అవుతామా, అంటే ఆపోజిషన్ చూపిస్తున్నామా. ద ఫ్రేమ్ ఆఫ్ ద బస్ వాంట్స్ టు టర్న్ టువర్డ్స్ రైట్, బట్ ఐ విల్ షో ద ఆపోజిషన్ టు, నేను రైట్ తిరగను. ఇనబిలిటీ టు చేంజ్ ద డైరెక్షన్, సో దాన్నే ఇనర్షియా అండ్ డైరెక్షన్ అని అంటారు. ఇది ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు, రివిజన్ మాత్రమే చేసుకుంటూ పోతున్నాం కాబట్టి. బట్ సెకండ్ లా వాట్ హ్యాపన్స్ ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ నాన్ జీరో, అంతే కదా, అంతే కదా. సో ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ నాన్ జీరో, ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇస్ నాన్ జీరో, దెన్ దెర్ ఈస్ ఎ స్పీడ్ ఆర్ దెన్ దెర్ ఇస్ ఎ స్లో డౌన్ ఆర్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద డైరెక్షన్, అంతే కదమ్మా. స్పీడ్ అప్ అవ్వచ్చు, స్లో డౌన్ అవ్వచ్చు, లేదా డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. ఫోర్స్ యాక్ట్ అయితే ఏమవుతుంటది, దాని స్టేట్ చేంజ్ అవుతుంది. ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ నాన్ జీరో దెన్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ చేంజ్, and state of the particle will change. So that means, so okay, rest lo unna object em kavachu manaku motion lek raavachu. Already uniform motion lo unna object, uniform motion lo unna object ki ante daniki speed up jaragachu ledha adu aagachu, slow down jaragachu, లేదా డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. ఈ మూడింట్లో ఏదో ఒకటి జరగచ్చు ఫోర్స్ యాక్ట్ అవ్వడం, అంతేనా. సో ఈ మూడింటి కలిపి ఒక టర్మ్ తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఆ టర్మ్ ఏ లీనియర్ మొమెంటం ఆఫ్ ద పార్టికల్ చెప్పండి. ఎలా డిపెండ్ చేస్తాం లీనియర్ మొమెంటం, వెరీ గుడ్. లీనియర్ మొమెంటం ఈజ్ అ వెక్టర్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మాస్ ఇంటూ. సో వీ కాల్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెలాసిటీలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద పార్టికల్. సో జనరలీ పార్టికల్ మాస్ ఈస్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ద పార్టికల్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. సో మాస్ ఆఫ్ ద పార్టికల్ రిమైన్స్ కాన్స్టెంట్ కాదు, చేంజ్ రావాలి అంటే డిపి బై డిటి, అంతేనా మనం అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. Rate of change of momentum.
దిస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ దేని వల్ల వస్తుంది మనకు? దట్ నెట్ ఫోర్స్ వల్ల వస్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ దేని వల్ల వస్తుంది మనకు? నెట్ ఫోర్స్. సో నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటన్ యాజ్ డి బై డిటి ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్. సపోజ్ if we do the product rule, m into d by dt of velocity plus v into dm by dt is equal to net force. The mass kuda change ayye case. So this term represent the mass is changing. Mass is changing. Kaani manam teeskunnadi enti, mass remains constant kada. But mass remains constant. Mass remains constant anapudu aa term em ayipothundi? కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందిరా? జీరో వస్తుంది. కాబట్టి ఇది జీరో అయిపోయింది. మనం మిగిలిన దాని ఎం ఇంట డివి బై డి. సో దాట్ ఇంప్లైస్ ఎం ఇంటు డి బై డిటి ఆఫ్ వి విల్ బి ఇస్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే మనం ఏమంటాం? యాక్సిలరేషన్ అని అంటాం. యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎం ఏ ఆర్ ఇఫ్ యూ వాంట్ యాక్సిలరేషన్ దట్ యాక్సిలరేషన్ ఎలా వస్తుంది మనకు? నెట్ ఫోర్స్ డివైడెడ్ బై మాస్. ఇక్కడ మనం బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఏం దేనిది ఫోర్స్ ఆ ఫోర్స్ మనకి ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ చెప్పండి నెట్ ఫోర్స్. సో యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో అదే డైరెక్షన్ లో యాక్సిలరేషన్. సపోజ్ నేను యాపిల్ ని పైకి విసిరేసా అంటే పైకి పోతుంటుందా? మరి యాక్సిలరేషన్ పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? కిందకు ఉంటుంది. యాక్సిలరేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? వెలాసిటీ డిసైడ్ చేస్తుందా ఫోర్స్ డిసైడ్ చేస్తుందా? ఫోర్స్ డిసైడ్ చేస్తుంది. ఫోర్స్ ఎక్కడ ఉంది? ఎర్త్ కిందకి పుల్ చేస్తుంటది కదా. సో యాక్సిలరేషన్ ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు కిందికి ఉన్నాడు. సో వెలాసిటీ ఎక్కడ ఉన్నట్టు? పైకి. సో మీరంతా ఏం చేస్తారంటే సార్ మీరు పైకి పంపిస్తున్నారు కాబట్టి ఫోర్స్ పైకి పంపిస్తున్నారు కాబట్టి వెలాసిటీ పైకి ఉంది, యాక్సిలరేషన్ పైకి ఉంది అంటారు. సో వెలాసిటీకి యాక్సిలరేషన్ ఏం లింక్? యాక్సిలరేషన్ అనేది ఎవరు ఇస్తారు? ఫోర్స్ ఇస్తుంది. అంతేగాని వెలాసిటీ ఇది కదా. సో వెలాసిటీ విల్ నాట్ డిసైడ్ ద యాక్సిలరేషన్. హూ విల్ డిసైడ్ ద యాక్సిలరేషన్? ఫోర్స్ విల్ డిసైడ్ ద యాక్సిలరేషన్. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ డైరెక్షన్ లో పోతున్నాము అంటే ఏది డిసైడ్ చేస్తారు? వెలాసిటీ. మనం ఇట్లా ఇట్లా పోతుంటాం కదా. అందరా యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఫోర్స్ విల్ డిసైడ్. డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈ సేమ్ యాజ్ దట్ నెట్ ఫోర్స్. ఓకే. సో ఇప్పుడు ఇది సెకండ్ లా. ఇప్పుడు సెకండ్ లా లో మనకు ఏం మాట్లాడుతున్నాం? నెట్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం. నెట్ ఫోర్స్ యాక్టింగ్ అన్న అర్థం. మనకు ఫిజిక్స్ లో ఏమేం ఫోర్సెస్ వస్తాయో బాగా చెప్పండి. జనరల్ గా ఫోర్సెస్ కెన్ బి క్యాటగరైజ్ టూ టైప్స్. వన్ ఈస్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, అనదర్ వన్ విల్ బి కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి కాంటాక్ట్ ఉన్నప్పుడు జరిగే ఫోర్సెస్ అన్ని కాంటాక్ట్ ఫోర్సెస్. కాంటాక్ట్ లేకుండా ఉన్నప్పుడు జరిగేటివి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. అందరికి మనందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కి గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అర్త్, దిస్ ఇస్ అర్త్. లెట్స్ సే ఇట్ హాస్ సమ్ మాస్ ఎమ్. నౌ లెట్స్ సే దేర్ ఇస్ అన్ యాపిల్ ఆఫ్ మాస్ ఎమ్. రెండు మధ్యకి ఫిజికల్ గా ఏమైనా కాంటాక్ట్ ఉందా? అయినా సరే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటది కదా. సో దాట్ గ్రావిటేషన్ పుల్ మనం ఏమంటాం? వెయిట్. దట్ గ్రావిటేషన్ పుల్ ఇచ్చే బై కాల్ యాజ్ వెయిట్. దట్ ఈస్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు జీ ఎమ్ వన్ ఎమ్ టూ బై ఆర్ స్క్వేర్. ఆర్ ఇస్ దట్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు లేదా దీన్ని మనం ఏమంటాం? వెయిట్ అని అంటాం. దట్ ఇస్ ఈక్వల్ ఎలా ఇండికేట్ చేస్తాం? ఎమ్ ఇంటూ జీ, వేర్ జీ ఇస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సెకండ్ వన్ మన అందరికీ తెలిసింది నాన్ కాంటాక్ట్ ఫోర్స్ విల్ బి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంతేనా?
ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ ఉంది క్యూ వన్, అనదర్ చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ ఉంది క్యూ టూ. సపోజ్ రెండు పాజిటివ్ అనుకున్నాం అప్పుడు రిపెల్ అవుతాయి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకుంటే అట్రాక్ట్ అవుతాయి. రెండు నెగిటివ్ అయినా రిపెల్ అవుతాయి. ఇప్పుడు చూడండి క్యూ వన్ కి క్యూ టూ కి మధ్య ఏమైనా ఫిజికల్ కాంటాక్ట్ ఉందా? ఆ రెండు మధ్య దారంతో ఏమైనా కట్టామా మనం? లేదు. అయినా సరే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే నాన్ బౌండెడ్. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనం 1/4πε0 క్యూ వన్ క్యూ టూ బై ఆర్. సిమిలర్లీ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోల్ ఉంది, ఏదో నార్త్ పోల్ సౌత్ పోల్ ఏదో ఒకటి అనుకుందాం. సో దేర్ ఇస్ ఏ మ్యాగ్నెట్ అనుకుందాం, మనందరికి తెలిసిందే. ఒక పోల్ ఇక్కడ ఉంది, ఇంకొక పోల్ ఇక్కడ. మేబీ ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్ అనుకోండి. సిమిలర్లీ ఇది సౌత్ అనుకోండి, ఇది నార్త్ అనుకోండి. సౌత్ పోల్ సౌత్ పోల్ ఒకదానికోటి ఏమవుతాయమ్మా? రిపల్షన్. లెట్స్ సే దేర్ ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఆర్. సో దీని పోల్ స్ట్రెంగ్త్ కాల్ ఇట్ యాజ్ సంథింగ్ లైక్ పోల్ స్ట్రెంగ్త్ ఎం వన్, దీని పోల్ స్ట్రెంగ్త్ కాల్ ఇట్ యాజ్ ఎం టూ. దే ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్. దెన్ అగైన్ దేర్ ఎగ్జిస్ట్ ఫోర్స్ దట్ ఈస్ మ్యూ నాట్ బై 4π ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్. క్యూ వన్ క్యూ టూ ఏంటమ్మా ఇక్కడ చార్జెస్. Q is the charge here. What is M here? Pole strength. Mass kaadu. Magnetic mass enti manaku? Pole strength. North pole strength and south pole strength. Idi magnetic force. Inka manaku weak forces and weak nuclear forces. And strong nuclear forces ante. So weak nuclear forces ante మనము మీరు చదివింటారు టెన్త్ లో ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, సపోజ్ యురేనియం టోరియం ఇవన్నీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో అవి ఏం చేస్తుంటే కంటిన్యూస్లీ ఎమిట్స్ ఆల్ఫా బీటా గామా రేస్ అని చదివింటారు. సో అవి దానిలో నుంచి బయటికి రావడానికి ఎందుకు వస్తున్నాయి? ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ గామా పార్టికల్ వస్తున్నాయంటే సమ్ ఫోర్స్ కదా, సంబడి హ్యాస్ టు పుషింగ్. ఆ ఫోర్స్ వీక్ ఫోర్స్. సో వీక్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బీటా డికే ఇన్ రేడియో యాక్టివిటీ ఇన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. మనం కళ్ళతో చూడలేం, వీ కెనాట్ పర్సీవ్ ఇట్. మ్యాగ్నెట్ అయితే రెండు మ్యాగ్నెట్స్ పెట్టుకుని అట్రాక్ట్ అవుతున్నా రిపల్స్ అవుతున్నా చిన్నప్పుడు మీరు ఆడుకుంటారు కూడా అది చేయొచ్చు. కానీ బీటా పార్టికల్స్ బయటకు వస్తున్నాయి, ఎందుకు బయటకు వస్తున్నాయి? న్యూక్లియస్ లో న్యూక్లియస్ లోపల ఒక ఫోర్స్ మన బయటకు దొబ్బేస్తుంటుంది. ఆ ఫోర్స్ నే మనము వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని అంటాం. ఈ ఫోర్సెస్ ఎక్కడ అపేర్ అవుతాయి మనకు? న్యూక్లియస్ లోపల అపేర్ అవుతాయి కాబట్టి న్యూక్లియర్ ఫోర్సెస్. న్యూక్లియస్ నే మనం చూడలేము, దాని లోపల ఫోర్స్ నేమ్ ఫీల్ అవుతాం మనం. యూనిట్ సెన్స్ ఇట్, సెన్స్ కాదు మనకు. So another nuclear force will be strong nuclear force. Strong nuclear force. What is the strong nuclear force? And nucleus lo blame amunda manaku protons and neutrons. Neutrons ante neutral kaabatti no issues. Protons anni positive charges kada. So positive charges em avutha okadaniki repel chestu untayi kada. So repel chestunda ante adi dooram 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 variki bayataku vachesi nucleus inta peddaga pagilipovadu, putta pagilipinattu pagilipovadu. Kana ala pagilipovadu kada. అయినా సరే ఏమవుతుంది? న్యూక్లియస్ అన్ని స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉంటుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ద స్ట్రాంగ్ ఫోర్స్ విచ్ బైండ్స్ ద, సో దిస్ స్ట్రాంగ్ ఫోర్స్ విచ్ బైండ్స్ ద న్యూక్లియన్స్, విచ్ బైండ్స్ ద న్యూక్లియన్స్. సో ఈ ఫోర్స్ ఉండడం వల్లనే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్ని ఉన్నాయి. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్ని ఒక దగ్గర అక్కడ ఉన్నాయి. అంతేనా మనకి? సో ఈ ఫోర్స్ అన్నది ప్రోటాన్ కి ప్రోటాన్ కి మధ్య యాక్ట్ అవుతుంటది, న్యూట్రాన్ కి న్యూట్రాన్ కి మధ్య యాక్ట్ అవుతుంటది, ఈవెన్ ప్రోటాన్ కి న్యూట్రాన్ కి మధ్య కూడా యాక్ట్ అవుతుంది. చార్జ్ కి సంబంధం లే, చార్జ్ ఇండిపెండెంట్, చార్జ్ ఇండిపెండెంట్ అంటే చార్జ్ మీద డిపెండ్ అవ్వదు. ఒకవేళ చార్జ్ మీదనే డిపెండ్ అవుతే న్యూట్రాన్ కి న్యూట్రాన్ కి మధ్య యాక్ట్ అవ్వకూడదు కదా, దే ఆర్ న్యూట్రల్ కదా. సో దీస్ ఆర్ ద జనరల్లీ మనకు నేచర్ లో ఉండేటువంటి నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. గ్రావిటేషన్ ఫోర్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేస్తుంటారు. అందుకే నేను దీనికి ఇంకో నెంబర్ ఇవ్వాల, రెండింటిని కలిపే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ విల్ బి న్యూక్లియర్ ఫోర్సెస్. ఒకటేమో వీక్ ఫోర్స్, ఇంకొకటేమో స్ట్రాంగ్ ఫోర్స్. అవి మళ్ళా మనకు న్యూక్లియస్ లో అప్యూర్ అవుతాయి. వీక్ అనేది డిఫరెంట్, స్ట్రాంగ్ అనేది డిఫరెంట్. దాని సినారియో వేరు, దీని సినారియో వేరు. వీక్ ఫోర్స్ ఏం చేస్తుంది? బీటా డికే అప్పుడు కనిపిస్తే ఆ బీటా పార్టికల్స్ బయటకు పంపిస్తుంది. అంతేగాని అదే వీక్ ఫోర్స్ న్యూక్లియాన్స్ ని బైండ్ చేయలేదు. న్యూక్లియాన్స్ ని బైండ్ చేసేది ఏంటి? స్ట్రాంగ్ ఫోర్స్. ఇవి మనకు
ఈ నెట్ ఫోర్స్ గురించి మాట్లాడేటప్పుడు కాంటాక్ట్ ఫోర్సెస్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి మనం చెప్పాలి. సరే, వాట్ అబౌట్ కాంటాక్ట్ ఫోర్సెస్? అంటే మనం బాగా రియల్ లైఫ్ లో చూస్తుంటాం కాంటాక్ట్ ఫోర్సెస్ అండి. చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కాంటాక్ట్ ఫోర్సెస్? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, స్ట్రింగ్స్ అమ్మా తాళ్ళు, రోపు, తాడు, మనం బట్టలు ఆరేసుకుంటాం, దాన్ని ఏమంటే మనం స్ట్రింగ్స్ అంటామా? సో టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్, టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్. సపోజ్ ఒక ఇలా ఏదో ఒక బ్లాక్ ఇలా పెట్టామన్న లోకల్ టెన్షన్ ఉందా లేదా? సో దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఫోర్స్ విచ్ ఇస్ అపియరింగ్, టెన్షన్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. అంతేనా? సపోజ్ ఈ బ్లాక్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ దాని వెయిట్ వల్ల కింద పడిపోవాలి. అంటే దాని వెయిట్ వల్ల కింద పడిపోవాలి, ఆయన కింద పడిపోవట్లా. ఎందుకు కింద పడిపోవట్లా? పైన స్ట్రింగ్ అనేది టెన్షన్ అనే ఫోర్స్ ఇస్తుంది కాబట్టి. దట్ ఫోర్స్ ఇస్ నోన్ యాజ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. టెన్షన్ టెన్షన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? సపోజ్ కాపర్ వైర్ తీసుకున్నాం అనుకో, లోపల ఏముంటే కాపర్ ఆటమ్స్ ఉంటాయి కదా. మనం ఇలా కాపర్ అని ఇలా లాగుతుంటారు, గట్టిగా ఎట్లా ఉంటుంది, టైట్ గా. అంటే లోపల కాపర్ ఆటమ్స్ కి కాపర్ ఆటమ్స్ కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ బయటకి మనకి టెన్షన్ లాగా ట్రీట్ చేస్తుంది. అంతే కదా, ఇంక ఎక్కడ నుంచి చూసేది ఫోర్స్? ఫోర్స్ అంటే లోపలికి పోవాలా, లోపలికి పోతే ఆటమ్స్ ఉంటాయి. ఆటం ఆటం ఏం చేస్తుంటే ఇంటరాక్ట్ అవుతుంటాయా లేవా? ఇప్పుడు నేను ఆటం ఆటం ఇంత దూరంలో ఉన్నాయి, ఒక 3 angstroms 5 angstroms దూరంలో ఉన్నాయి, నేను ఏం చేస్తున్నాను, అంటే దూరం రండి రాని చెప్తున్నా, అది దూరం రావు కదా. ఆ ఫోర్స్ ఏమంటాం మనం? సో టెన్షన్ వల్ల లోపల ఏమనాలి? మాలిక్యులర్ ఫోర్స్ అనాలి. బయటికి మన టెన్షన్ అంటాం, లోపలగా మారడాలంటే మాలిక్యులర్ టెన్షన్ ఇన్వెస్టింగ్. ఇట్లాంటి చాలా కేసెస్ టెన్షన్ ఇన్వెస్టింగ్. ఇంకా ఏం చెప్పండి? ఆ ఫ్రిక్షన్, ఇంకా నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ సపోజ్ అదే బ్లాక్ తీసుకెళ్లి ఇక్కడ సర్ఫేస్ మీద పెట్టామనుకోమా, టేబుల్ మీద మౌస్ ఉంది, టేబుల్ మీద డస్టర్ ఉంది, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కదా. సో ఇప్పుడు అదే బ్లాక్ ఏమో వాళ్ళు కింద పడిపోవాలి. కింద పడిపోలేదు అంటే ఈ సర్ఫేస్ ఏంటి, ఒక ఫోర్స్ ఇస్తున్నట్టే కదా. సో ఆ ఫోర్స్ అనేది ఖచ్చితంగా పైకి యాక్ట్ అవ్వాలి, నార్మల్ గా యాక్ట్ అవుతుంటది, విచ్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees. దీన్ని ఏమంటాం మనం? నార్మల్ రియాక్షన్ అని అంటాం. దిస్ ఇస్ ద ఇంటరాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దిస్ డస్టర్ అండ్ ద టేబుల్. అంటే కదా, డస్టర్ కి టేబుల్ కి మధ్య ఉన్నటువంటి ఇదొక ఇదొకటి ఇట్లా పెట్టాము, ఇక్కడ మాలిక్యూల్స్ ఇక్కడ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ అవుతాయి, ఆ ఇంటరాక్షన్ వల్ల వచ్చిన ఫోర్సే మళ్ళీ ఏం అనాలి, ఇది మాలిక్యులర్ ఫోర్సే అనాలి. మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడితే ఏమనాలి, మళ్ళీ దాన్ని మాలిక్యులర్ ఫోర్సే. సో యూ కెన్ ట్రీట్ దిస్ ద డస్టర్ అండ్ యూ కెన్ ట్రీట్ దిస్ ద టేబుల్. ఇంకా ఇందాక ఏదంటే ఫ్రిక్షనా, ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా ఏంటి, కాంటాక్ట్ ఉంటేనే ఉంటుంది, లేకుండా ఉండదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లాక్ పెట్టా, లాగుతున్నాను అనుకున్నా, నేను లాగుతున్నా, పుల్ చేస్తున్నా, అంతేనా? అప్పుడు ఏంటి, ఇక్కడ సేమ్ అదే డస్టర్ అదే టేబుల్ అనుకుందాం. ఈ డస్టర్ కి ఈ టేబుల్ కి మధ్య ఏంటి, ఆటమ్స్ ఆటమ్స్ ఇంటరాక్ట్ అయ్యంటా. డస్టర్ మాలిక్యూల్స్ టేబుల్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనం మాలిక్యులర్ లెవెల్ లో చూసామంటే ఇక్కడ డస్టర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ టేబుల్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం, అంతేనా? ఇప్పుడు ఈ మాలిక్యుల్ ఈ మాలిక్యుల్ ఇంటరాక్ట్ అవుతాయి, ఇది ఇది ఇంటరాక్ట్ అవుతుంది, ఇది ఇది ఇంటరాక్ట్ అవుతుంది, ఇది ఇది ఇంటరాక్ట్ అవుతుంది, ఇది ఇది సిమిలర్ లెవెల్ ఇది 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 అట్లా ఇంటరాక్ట్ అవుతుంటాయా? ఆటమ్కి ఆటమ్కి మధ్య ఆటమ్ లోపల ఏముంటాయి, పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్ ఉంటుంది, అవుటర్ లో తిరుగుతున్నాడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే దే ఆర్ చార్జ్డ్ పార్టికల్స్, చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏమొస్తుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తుందా లేదా? అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం, అది సింపుల్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనకూడదు, ఇటుకన్నా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వస్తుంది. అప్పుడు ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంటది, ఇప్పుడు నేను ఇలా పుల్ చేసేటప్పుడు జాగ్రత్త చూడండి, ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో, సపోజ్ నేను ఇప్పుడు ఈ మాలిక్యూల్ తీసుకుంటా, ఈ మాలిక్యూల్ పైన ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, దీని వల్ల ఉండాలి, దీని వల్ల ఉండాలి, దీని వల్ల ఉండాలి, దీని వల్ల ఉండాలి, ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది కదా, ఉంటాయి కదా. సో ఏ డైరెక్షన్ లో ఉంటుంది, లెఫ్ట్ ఆ రైట్ ఆ అప్ ఆ డౌన్ ఆ, అట్లా చెప్పలేం కదా.
అట్లా ఎప్పుడు ఏదో ఒక యాంగిల్లో ఉంటుంది, లెఫ్ట్ రైట్ అక్కడ చెప్పలేము, బట్ ఫోర్స్ మళ్ళీ ఏదో ఒక యాంగిల్లో ఉంటుంది, దట్ యాంగిల్లో ఉంది సార్ దిస్ ఇస్ ద ఫోర్స్. సో సమ్ ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ సమ్ ఫోర్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్, లెఫ్ట్ ఉంటుంది రైట్ కూడా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఫోర్స్ విల్ బి ఇట్ ఎనీ ఆర్బిటరీ డైరెక్షన్, ద ఫోర్స్ విల్ బి హియర్ ఇన్ ద ఆర్బిటరీ డైరెక్షన్, ఫోర్స్ విల్ బి ఇన్ ఆర్బిటరీ డైరెక్షన్. So we can break up this force into two components. One will be tangent to the surface, another one will be normal to the surface. This is the normal and this will be ante kadama tangent ante dan touch chestundi bayega kada tangent, tangent ante normal. So ippudu edaina sare nenu oka surface chestunnappudu naaku two types of forces exist aithe, one force will act along the tangent, అండర్ ఫోర్స్ విల్ యాక్ట్ అలాంగ్ ద నార్మల్. సో నార్మల్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యే ఫోర్స్ ని మనం నార్మల్ రియాక్షన్ అని అంటాం. ఆల్రెడీ చెప్పేశామా దీన్ని నార్మల్ రియాక్షన్ అని. టాంజెన్షియల్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యే ఫోర్స్ ని ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం, లేదా ఫ్రిక్షన్ ఫోర్స్. ఎందుకు నేను బ్యాక్వర్డ్ పెట్టాను, ఏ డైరెక్షన్ లో పుల్ చేస్తున్నావు, టువర్డ్స్ రైట్ పుల్ చేస్తున్నావు, కాబట్టి ఆ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవ్వాలి, బ్యాక్వర్డ్ గా యాక్ట్ అవ్వాల్సింది. సో ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, విల్ ఆపోజ్ ద రిలేటివ్ మోషన్ అని చెప్తే సరిపోయింది. ఫ్రిక్షన్ విల్ ఆపోజ్ ద టెండెన్సీ ఆఫ్ మోషన్ ఆర్ రిలేటివ్ మోషన్ అని చెప్తారు. టెండెన్సీ ఆఫ్ మోషన్ అంటే ఒక బాక్స్ ఆడ ఒక పెద్ద సూట్ కేసు అక్కడ పెట్టున్నాము, పెట్టి ట్రంక్ పెట్టి అక్కడ పెట్టినాము, మనం లాగుతున్నాము, రెస్ట్ లో నుంచి మోషన్ లోకి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉంటాయా, అంటే మాలిక్యూల్స్ మాలిక్యూల్స్ ఒకదాని కోసం అట్టకొద్ది ఉంటాయి, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ బైండింగ్ ఫోర్స్ ను బ్రేక్ చేస్తూ మనం లాగాలి అంతేనా. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్, ఈవెన్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ స్టిల్ దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్. సో ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని, ఆబ్జెక్ట్ మోషన్ లో ఉన్నప్పుడు యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ ని కైనెటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. సో ఫ్రిక్షన్ మళ్ళీ అయితే టూ టైప్స్. సో ఈ టాంజెన్షియల్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ లో మళ్ళీ మనం టూ టైప్స్ గురించి మాట్లాడాలి. సో ఒకటేంటమ్మా స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, టెండెన్సీ ఆఫ్ మోషన్ ఆపోజ్ చేస్తుంది, ఆపోజెస్ ద టెండెన్సీ ఆఫ్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ గా టెండెన్సీ అంటే మూవ్ అవడానికి టెండెన్సీ ఉంది. సో ఇప్పుడు మనము సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇక్కడ బాక్స్ పెట్టాం, నువ్వు ఇప్పుడు లాగుతున్నాం, దిస్ ఇస్ యువర్ పుల్, అప్పుడు ఇక్కడ ఏమి యాక్ట్ అవుతుంటది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంటదా, ఫస్ట్ లో లాగాను 1 న్యూటన్ ఫోర్స్ తోటి మూవ్ అవ్వాల పెద్ద బాక్స్, 2 న్యూటన్స్ తోటి మూవ్ అవ్వాల, 3 న్యూటన్స్ మూవ్ అవ్వదు, దాటి 2 చేతులు పెట్టుకుని లాగాలి, ఒక 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే అంతేనా. ఇప్పుడు చూడండి నేను 2 న్యూటన్ ఫోర్స్ ఒక లాగా ఆయన కదలలేదంటే మీనింగ్ ఏంటి, ఫ్రిక్షన్ ఎంత యాక్ట్ అవుతుందని, 2 న్యూటన్స్ అనే కదా బ్యాక్ సైడ్, 5 న్యూటన్స్ ఒక లాగా ఆయన కదలలేదు అది అంటే వెనకలు ఎంత అవుతుందని 5, నేను 7 తోటి లాగా మళ్ళా కదల్లే అంటే 7 అంటుందని, ఒక బ్యాక్ సైడ్ అంటుందని 7 న్యూటన్ అంటే చూడండి నేను అడ్జస్ట్ చేసుకుంటుంటే అది కూడా అడ్జస్ట్ చేసుకుంటుందా లేదా, అందుకని దీన్ని సెల్ఫ్ అడ్జస్టింగ్ అని అంటాం. సెల్ఫ్ అడ్జస్టింగ్, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అని అంటాం. ఫ్రిక్షన్ ఇదే సెల్ఫ్ అడ్జస్టింగ్, సెల్ఫ్ తనంతట తానే మారిపోతుంటది. సెల్ఫ్ అడ్జస్టింగ్ విత్ సమ్ లిమిట్ ఈస్ దేర్, సమ్ లిమిటింగ్ వాల్యూ. సో వాట్ ఈస్ దట్ లిమిటింగ్ వాల్యూ, దట్ లిమిటింగ్ వాల్యూ ఈస్ గివెన్ బై న్యూవెస్ మల్టిప్లైడ్ బై ఎన్. ఇది నేర్చుకుంటారు మీరు డైరెక్ట్ గా, స్టాటిక్ ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. వాట్ ఇస్ ఎన్ హియర్, నార్మల్ రియాక్షన్. వాట్ ఇస్ దిస్ మ్యూఎస్ హియర్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. మ్యూఎస్ విల్ బి కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కావాలంటే మీరు గ్రాఫ్ కూడా గీయచ్చు, నేను ఫ్రిక్షన్ ఇక్కడ చూస్తున్నా, నేను పుల్ చేసే ఫోర్స్ ని, నేను పుల్ చేస్తున్నా ఫ్రిక్షన్ కూడా ఏం చేస్తుంది, సెల్ఫ్ అడ్జస్టింగ్ చేసుకుంటుంటే వెనక సైడ్,
సో నేను వన్ అయితే వన్ అది టూ అయితే టూ త్రీ అయితే త్రీ ఫోర్ అయితే ఫోర్ ఫైవ్ అయితే ఫైవ్ అంటే నేను ఫైవ్ అనుకో అది కూడా ఫైవ్ నేను సిక్స్ అనుకో అది కూడా సిక్స్ కానీ ఒకనొక చోటుకి ఏమవుతుంది బ్రేక్ అయిపోతుంది కదా ఆబ్జెక్ట్ మోషన్ లోకి వచ్చేస్తుంది సో ఆబ్జెక్ట్ మోషన్ లోకి వచ్చేస్తుంది దిస్ ఇస్ ద బ్రేకింగ్ పాయింట్ బ్రేక్ పాయింట్ సో ఇక్కడ దాకా ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటది రెస్ట్ లో ఉంటది ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చేసింది ఆబ్జెక్ట్ అంతేనా ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి స్టోరీ ఫ్రిక్షన్ లో మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి స్టోరీ ఇంకోటి దేని గురించి మాట్లాడాలమ్మా మనం డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ సో కైనెటిక్ ఫ్రిక్షన్ అన్నది కూడా ఏం చేసాను నాన్న ఆపోజిస్ట్ మోషనే కదా పోనీ కష్టపడి బ్లాక్స్ ని మనం ఇలా లాగి లాగి అది మోషన్ లోకి వచ్చేసింది ఇంకా వదిలేస్తే పోతానే ఉంటుంది కదా కాదురా మనం రైల్వే రైల్వే చేసిన వేరే మన లగేజ్ ఒకసారి ఇంకా లా లాగి వదిలేస్తాం ఇంకంతా పాటు ఎక్కడ వస్తుంటే కాదు ఏమన్నా సినిమా కాదు కదా రాదు కదా అది మళ్ళీ లాక్కుండా పోవాల్సిందే కదా అంటే మోషన్ లో ఉన్నా సరే నువ్వు మళ్ళీ లాక్కుండా పోవాల్సిందే ఎందుకంటే మళ్ళీ ఫ్రిక్షన్ ఉంటది కదా అంటే ఈవెన్ దో ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ స్టిల్ దేర్ ఇస్ ఎ ఫ్రిక్షన్ దాన్ని ఏమంటాం మనం కైనెటిక్ ఫ్రిక్షన్ సో ఆపోజిస్ ద రిలేటివ్ మోషన్ అంటే సరిపోతుందండి ఇంకా టెండెన్సీ లేదు ఇంకా ఆల్రెడీ మోషన్ లెక్క వచ్చేసింది కాబట్టి సో దట్ కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఈస్ గివెన్ బై దెన్ అగైన్ న్యూ కే మల్టిప్లైడ్ బై ఎన్ వాట్ ఈస్ న్యూ కే హియర్ వాట్ ఈస్ ఎన్ హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అర్థమైందా సో దీస్ ఆర్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఇంకా చెప్పండి ఇంకేమేం ఫోర్సెస్ వచ్చాయి మీరు గుర్తు తెచ్చుకోండి అంతే మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ గుర్తు తెచ్చుకోండి ఒక టెన్షన్ అయిపోయింది నార్మల్ రియాక్షన్ అయిపోయింది ఫ్రిక్షన్ అయిపోయింది ఇంకా గ్రావిటేషన్ అటు వచ్చేసింది కదా ఇంకా చెప్పాలా నిదానం చెప్పండి స్ప్రింగుల గురించి మాట్లాడలేదా ఎప్పుడు ఎప్పుడు మీరు స్ప్రింగ్స్ గురించి మాట్లాడరా ఎక్కడ వినలేదు స్ప్రింగ్ ఆసిలేషన్స్ ఆసిలేటరీ మోషన్ స్ప్రింగ్ గురించి మాట్లాడి ఉంటారు కదా స్ప్రింగ్ ఫోర్స్ అండ్ హుక్స్ లా విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ రీస్టోరింగ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అని అది సపోజ్ ఇలా ఉంది స్ప్రింగ్ ఆఫ్ న్యాచురల్ లెంగ్త్ వెళ్ళాలనుకుందాం దెర్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ ఎమ్ సో లెట్స్ సే దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో దెన్ ఐ డిస్ప్లేస్ బై సమ్ ఎక్స్ సో వెన్ ఐ డిస్ప్లేస్ బై సమ్ ఎక్స్ దెన్ దేర్ ఇస్ ఎ స్ప్రింగ్ ఫోర్స్ విచ్ ఇస్ యాక్టింగ్ ఇన్ ద బ్యాక్ సైడ్ డైరెక్షన్ అంతే కదా సో దట్ స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ దెన్ అదమ్మా నేను ఇలా లాగుతుంటే స్ప్రింగ్ నన్ను ఎలా లాగుతుంది ఆపోజిట్ డైరెక్షన్ లోనే కదా లాగేది సో స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ దట్ ఈస్ మైనస్ కే ఇంటూ ఎక్స్ వాట్ ఈస్ కే హియర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ విచ్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద స్టిఫ్నెస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ ఏ మెటీరియల్ తో తయారు చేశారు కాపర్ తోనా స్టీల్ తోనా జనరల్ గా మన పెన్ను లోపల కూడా స్ప్రింగ్స్ ఉంటాయి కదా దే ఆర్ మేడ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ గట్టిగా ఉంటాయి కాబట్టి సో స్ప్రింగ్ ఫోర్స్ ఒకటి ఇంకా చెప్పండి ఇంకా ఏం కాలేదా ఫోర్స్లు మామూలుగానే మీకు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చూసుకున్నాం ఫస్ట్ ఇయర్ ఏం చదివింటారు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ మీరు పోగానే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వెక్టర్స్ ప్రొజెక్టైల్ మోషన్ ఆ తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆ తర్వాత ఫ్రిక్షన్ ఆ తర్వాత వర్క్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ తర్వాత ఏం చదివింటారు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఏం ఫోర్స్ రాదు గ్రావిటేషన్ లో గ్రావిటేషన్ ఫోర్స్ వస్తుంది ఆల్రెడీ చెప్పేసినాము ఇంకా ఆసిలేటరీ మోషన్ లో స్ప్రింగ్ ఫోర్స్ వస్తుంది అది కూడా చెప్పేసినాము ఆసిలేషన్ తర్వాత ఏంటి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో ఫోర్సెస్ వస్తాయి మళ్ళా ఏం ఫోర్స్ వచ్చిందో చెప్పండి మెకానికల్ ప్రాపర్టీస్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ విస్కస్ ఫోర్స్ అవరావా ఫోర్స్ ఏవి వస్తే ఇంకా అవి ఇంక్లూడ్ చేసుకుంటే బాగుండాలి మనకు అవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి నెట్ ఫోర్స్ రైట్ సైడ్ ఏముంటది మాస్ అంటే యాక్సిలరేషన్ అదే కదా మన రిటర్న్ సెకండ్ లానే కదా మనం చెప్తుంది
న్యూటన్ సెకండ్ లా లో నెట్ ఫోర్స్ గురించే మాట్లాడుతున్నాం మనం. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే పోతుండొచ్చు. సో ఏంటది, ఏం ఫోర్స్ అంటే అది సర్ఫేస్ టెన్షన్. గుర్తుందా మీకు సర్ఫేస్ టెన్షన్ ఎలా డిఫైన్ చేశారో? సర్ఫేస్ టెన్షన్ సింబల్ కూడా టూనే ఇచ్చి ఉంటారు, దట్ ఈస్ ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్. ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్. సో ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ ఈక్వల్ టు టీ మల్టిప్లైడ్ బై ఎల్ లెంగ్త్ ఇన్ కాంటాక్ట్. ఇంకా అదే చాప్టర్ లోనే సర్ఫేస్ టెన్షన్ లోనే ఇంకా విస్కస్ ఫోర్స్, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, విస్కస్ ఫోర్స్. విస్కస్ ఫోర్స్ గుర్తుందా మీకు? విస్కస్ ఫోర్స్ వెలాసిటీ గ్రేడియంట్. చదివినారా మీరు ఫస్ట్ ఇయర్? మీకు స్కూల్ ఇదే చదివినారు కదా, మీరు కాలేజ్ ఇదే చదివినారు కదా. విస్కస్ ఫోర్స్ లో కింద ఇది లేయర్స్ లేయర్స్ గా మనం ఆలోచించవచ్చు. లేయర్ వన్, లేయర్ టూ, లేయర్ త్రీ, లేయర్ ఫోర్, లేయర్ ఫైవ్. ఇది ఎక్కువ వెలాసిటీతో వెళ్తుంటది. ఇది 10 మీటర్స్ పర్ సెకండ్ తో వెళ్తుంటది. ఇది ఓన్లీ 8 మీటర్స్ పర్ సెకండ్ తో వెళ్తుంటది. ఇది 6 మీటర్స్ పర్ సెకండ్ తో వెళ్తుంటది. అలా అలా కిందకి వచ్చే ఇది 0 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడైనా కాలువలో వాటర్ పోతున్నప్పుడు స్లోగా మీరు గమనించండి, పైన వాటర్ మూవ్ అవుతుంటాయి, కింద వాటర్ ఆల్మోస్ట్ ఫ్రెష్ గా ఉంటాయి. పొలం పని చేసే పిల్లలైతే చూడొచ్చు, పైన కాలువలో నీళ్లు పోతున్నప్పుడు పొలం నీళ్లు పెడతాం కదమ్మా. సో పొలంలో నీళ్లు పోయేటప్పుడు ఇట్లా కాలువలోకి వస్తా ఉంటే మీరు బాగా నీట్ గా అబ్జర్వ్ చేస్తే పైననే మూవ్ అవుతుంటాయి, కింద బెడ్ మూవ్ అవ్వదు, అతుక్కుంటది నీళ్ళు. అటు అర్థమైందా? పైన పోయినంత స్పీడ్ కింద ఉండవు, ఎందుకంటే పైన నేను పోతా అంటే కింద వాడు పోనీడు పట్టుకొని లాగుతాడు అంతే కదా. సో దాన్నే మనము ఫ్రిక్షన్ ఫోర్స్ అని అంటాం. దిస్ ఇస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్, విస్కస్ ఫోర్సెస్. దిస్ ఆర్ ద విస్కస్ ఫోర్సెస్. దట్ ఈస్ గివెన్ బై మైనస్ ఈటా ఏ ఇంటూ డివి బై జీ. సో ఇది జెడ్ యాక్సిస్ అనుకుంటే మనము, ఇఫ్ ఐ కాల్ దిస్ ఇస్ ద జెడ్ యాక్సిస్, ఎందుకంటే మనం దీన్ని ఎక్స్ వై ప్లేన్ అన్నాం, కింద బెడ్ పైకి జెడ్ యాక్సిస్ అంతే కదా, ఎక్స్ వై ప్లేన్ పైకి జెడ్ యాక్సిస్. సో పైకి బేయే కొద్ది వెలాసిటీ అనేది ఏమవుతుంది, జెడ్ తో పాటు చేంజ్ అవుతుందా లేదా, అందుకని డివి బై డిజెడ్. సో వెలాసిటీ గ్రేడియంట్ డివి బై డిజెడ్ ఇస్ ద వెలాసిటీ గ్రేడియంట్. వెలాసిటీ గ్రేడియంట్ అంటే వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అండ్ ఏ అంటే ఏరియా ఆఫ్ లేయర్, లేయర్ ఆఫ్ వాటర్. ఈటా ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా? అక్కడ సర్ఫేస్ టెన్షన్ ఒకటి చదివింటారు, విస్కాసిటీ ఒకటి చదివింటారు, ఇంకేం చదివింటారు, స్టోక్స్ లా కూడా చదివింటారు, టెర్మినల్ వెలాసిటీ అండ్ స్టోక్స్ లా మర్చిపోయినారు, చదివింటారు స్టోక్స్ లా. స్టోక్స్ లా ఎస్టీఓ అంటే ఇప్పుడు మీరు మామూలుగా మీ ఊర్లో బావిల్లో గాని చెరువులో గాని ఒడ్డును కూర్చొని మీరు రాళ్ళు వేసుకుని అలవాటు ఉందా, రాళ్ళు వేస్తుంటారా, వేసినప్పుడు మీ బకెట్ తీసుకొని బకెట్ లోకి రాయండి, అంటే బకెట్ అంటే అబ్జర్వ్ చేయలేము, బావిలో అయితే బాగా అబ్జర్వ్ చేయొచ్చు. రాయి వేసినామనుకో, ఫస్ట్ అది ఓకే, బావిలో రాయి వేసినప్పుడు మీరు బాగా గమనించండి, ఫస్ట్ లో స్పీడ్ వెళ్ళిపోతుంది రాయి, మళ్ళీ తర్వాత స్లోగా కిందికి పోతుంది. ఫస్ట్ లో స్పీడ్ వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఫస్ట్ లో. అలా కిందికి పోయేది ఏమవుతుంటది అంటే స్లో అవుతుంటది, అది స్లో ఇంకా కిందికి ఇంకా చాలా స్లోగా వస్తుంది, సగం పావు వరకు చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత చాలా తక్కువ స్పీడ్ తో పోతా ఉంటుంది. లేకపోతే మీ ఇంట్లో ఇంత పెద్ద నూనె ఉందని కొబ్బరి నూనె ఏదో అయితే చిన్న రాయి తీసుకుని వేయండి, ఫస్ట్ స్పీడ్ గా కిందికి దిగారిపోతుంది అది, మళ్ళీ ఆ తర్వాత నిదానంగా పోతుంది, ఆ తర్వాత కూడా ఒక దగ్గర ఆగిపోతుంది ఇంక పోలేదు, ఎందుకు ఆ లిక్విడ్ లు పోనీ. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ థ్రోన్ ఇన్ టు ఎ వాటర్ ఎనీ లిక్విడ్, ఫస్ట్ లో చాలా స్పీడ్ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆ తర్వాత పోను. స్కై డ్రైవర్స్ ఉంటారు ఆకాశంలో నుంచి కింద దిక్కుంటారు కొందరు స్కై డ్రైవర్స్, వాళ్ళ ఉందా, వాళ్ళు ఫస్ట్ చాలా స్పీడ్గా పోతారు, మళ్ళీ ఆ తర్వాత మధ్యలో స్పీడ్ పోలేరు. వాళ్ళ స్పీడ్ ఎక్కువ అయ్యే కొద్దీ సపోజ్ మనమే సింపుల్ గా అంతే అసలు చేసేయద్దు. మీరు ఎప్పుడైనా పరిగెత్తారా గ్రౌండ్ లో? స్టార్టింగ్ లో స్లోగా పరిగెత్తినప్పుడు మీకు విండ్ ఫోర్స్ తక్కువ ఉంటది, మీరు ఫోర్స్ పెరిగే కొద్ది ఇంకా విండ్ ఫోర్స్ ఎక్కువ వస్తుంది అంతేనా? లేదా మీ కళ్ళకి రిబ్బన్ కట్టుకోండి, ఒకటి రిబ్బన్ కట్టుకొని పరిగెత్తండి, ఫస్ట్ లో అది
ఫ్లట్టరింగ్ చాలా సింపుల్ గా ఉంటది. దండాడు పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ పెరిగే కొద్దీ ఫ్లట్టరింగ్ కూడా ఏమవుతుంటది ఎక్కువ. అంటే మీకు ఫ్లట్టరింగ్ ఎందుకు అవుతుంటది, అది ఎదురుగా వచ్చే గాలి వల్ల అవుతుంటది. మనం ఎక్కువ స్పీడ్ అయ్యే కొద్దీ ఏమంటది, దానికి గాలి యొక్క ఫోర్స్ అనేది కూడా ఎక్కువ ఉంటది. సో మోర్ ఇస్ ద స్పీడ్ మోర్ విల్ బి ద విండ్ ఫోర్స్. బైక్ లో పోతున్నారు అనుకోండి, మీ నాన్న బైక్ లో 30 స్పీడ్ తగ్గుతుంటే విండ్ చాలా తగ్గదు, మీ నాన్న ఎక్కువ స్పీడ్ పెంచితే ఇంకా కట్టుకోలేము, తెల్ల నీళ్ళు వచ్చేస్తాయి అంట. సేమ్ ఎగ్జాంపుల్ ఎంతమంటే మోర్ ఇస్ ద స్పీడ్ మోర్ విల్ బి ద ఆపోజిషన్, దాన్నే మనం ఏమంటామంటే విస్కస్ ఫోర్సెస్ అని అంటాం. ఇక్కడ విస్కస్ ఫోర్స్ ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అవుతుంది. సో పైకి స్పీడ్ కిందికి ఉంటుంది వెలాసిటీ వి, దాన్ అప్వర్డ్ ఫోర్స్ విల్ బి ద విస్కస్ ఫోర్స్. దట్ విస్కస్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ఫోర్స్ ఆఫ్ విస్కస్ ఇస్ గివెన్ బై -6πηRV. మైనస్ ఇండికేట్స్ ఫోర్స్ ఇస్ ఆపోజిట్ టు ద వెలాసిటీ. ఈటా ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ స్పియర్. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ స్పియర్, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ స్పియర్, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ స్పియర్. అంటే ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఏమైంది, ఆపోజిట్ టు ద వెలాసిటీ అయింది. సో ఇది కూడా వచ్చిందా మీకు, రాగిపోయినా కూడా మనకు తెలిసిపోతుంది ఇది, దిస్ ఇస్ ద విస్కస్ ఫోర్స్ అని. సో దీనంతా ఒక కాన్స్టెంట్ గా మనం ట్రీట్ చేస్తే, సో దట్ ఫోర్స్ ఆఫ్ విస్కస్ విల్ బి ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ బి ఇంటూ బి అని రాస్తాం. సో జనరలీ దట్ బి ఇస్ నోన్ యాజ్ ద డాంపింగ్ కాన్స్టెంట్, జనరలీ దట్ బి ఇస్ నోన్ యాజ్ ద డాంపింగ్. అర్థమైందా? సో ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఫోర్సులు కూడా ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీరు చదివారు, లా ఆఫ్ బాయన్సీ. సో బాయన్సీ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటాయి కదా ఆబ్జెక్ట్ పైన. సో కొన్ని ఆబ్జెక్ట్లు మునిగిపోతుంటాయి, కొన్ని ఆబ్జెక్ట్లు పైన ఫ్లోట్ అవుతుంటాయి. సో దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫోర్స్ ఆఫ్ బాయన్సీ, సపోజ్ మనకు ఎలా ఉంది, మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం ఇలా ఆబ్జెక్ట్. సో దాని మీద మనకి ఏమవుతుంటది, అప్థ్రస్ట్ అనేది యాక్ట్ అవుతుంటది, దాన్ని మనం బాయన్సీ ఫోర్స్ అని కూడా అంటాం. అప్థ్రస్ట్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అప్థ్రస్ట్ అని. సో దట్ అప్థ్రస్ట్ స్క్వేర్ అని ఎక్స్ప్రెస్ ఫార్ములా చెప్తారా, అప్థ్రస్ట్ అండ్ ఆబ్జెక్ట్ పార్షియలీ ఇమర్స్డ్ ఇన్ వాటర్. చెప్పండి, దిస్ ఇస్ వెయిట్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ లిక్విడ్, గుర్తొస్తుందా 10th స్టాండర్డ్, వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్ లిక్విడ్. సో వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్ లిక్విడ్ m into g. సో వెయిట్ అయితే m into g. మాస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ విచ్ ఇస్ ఇమ్మర్స్డ్, వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ విచ్ ఇస్ ఇమ్మర్స్డ్
ఇది రాసేస్తాం. ఏమైనది డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ మాస్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏం డిపెండ్ చేస్తాం మనం డెన్సిటీనే కదా. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ అసే సరిపోతుంది. ఇది సాలిడ్ వాల్యూమ్ అంటే ఇమ్మర్స్డ్ పద ఎంత అయితే మునిగి ఉంటుందో అంత. ఇట్లా ఇంకా ఫస్ట్ ఇయర్ కోర్సులు అయితే సెకండ్ ఇయర్ కోర్సులు రాలే అంతేనా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సులు వచ్చినాయి. సో ఓవరాల్ గా మనం ఈరోజు రివైవ్ చేసిన దాంట్లో న్యూటన్స్ ఫస్ట్ లా రివైవ్ చేసేసాం, న్యూటన్ సెకండ్ లా లో నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం వరకు రాసాం. సో ఆ ఫోర్సెస్ గురించి మాట్లాడుతూ మనం ఎక్కడ దాకా వచ్చాము, సో కాంటాక్ట్ ఫోర్సెస్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ రివైవ్ చేసుకుంటూ వచ్చాం. సో రివైవ్ చేయడం అంటే ఏంటి, మీకు ఇంటర్మీడియట్ లో ఏం నేర్చుకున్నారో కొద్ది రివైవ్ చేయడం అంటే చేసామా, ఇంకా స్ప్రింగ్ ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్, విస్కస్ ఫోర్స్, స్టోక్స్ లా, అప్ థ్రస్ట్ అంతే. ఇక్కడ ఆపుదాం, ఇంకా మీరు కూడా రెడీ ఉన్నారు క్లాస్ పోవడానికి, ఇక్కడ ఆపేస్తాం, రేపు కంటిన్యూ చేద్దాంలే, టుమారో వీకెండ్ ఉండవు. ఓకే, సీ యూ ఫర్ దిస్ డే. ఏందమ్మా రాసుకున్నారులేమ్మా, సేవ్ అయి ఉంటుంది కానీ ఎక్కడ అమ్మా. ఇప్పుడు అత్రస్ కూడా నార్మల్ ఫోర్స్ కానీ దేని వల్ల, లిక్విడ్స్ వల్ల. అప్పుడు ఇంతకుముందు చేసినటువంటి అత్రస్ ఏంటది, సాలిడ్ వల్ల. ఒక సాలిడ్ ఇంకొక సాలిడ్ మీద పెట్టినప్పుడు వచ్చేది అత్రస్ అది. ఇక్కడ ఏంటంటే ఒక సాలిడ్ ఒక లిక్విడ్ మీద పెట్టినప్పుడు వచ్చేది అత్రస్, లిక్విడ్ ఫోర్స్ ఇది. ఇట్ ఈస్ అన్ అత్రస్ ఈవెన్ నార్మల్, బట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. దాని డెఫినేషన్ వేరు, దీని డెఫినేషన్ వేరు. ఓకే వెళ్ళచ్చు ఇంకా.